हाय अंडी, ना पेर गायत्री। वीडियो लो मनम टूल बार लो कनबड़तुना फॉन्ट ग्रूप गुरिंची तेलुसुकुंदाम। मुंदुगा फॉन्ट अंटे एंटंटे इट इज ए प्री डिजाइन्ड टेक्स्ट। मनम डॉक्युमेंट्स अट्रैक्टिव गा इंप्रेसिव गा प्रिपेर चेयाली अंटे मनकी ई फॉन्ट्स चाला बागा उपयोगपड़ताय। अदि एलागो चूडंडी। इप्पुडु ई लाइन की नेनु ओक फॉन्ट अप्लाई चेसि चूपिस्तानु। फर्स्ट सेलेक्ट द टेक्स्ट। मीकु सेलेक्ट चेसिन तर्वात इक्कडिकि रंडि। ई फॉन्ट ग्रूप कि वच्चिन तर्वात ई एरो मीद क्लिक चेयंडि। ई ड्राप डाउन लो मीकु डिफरेंट फॉन्ट्स कनपड़तायि। वीटिल्लो मीरु एदि सेलेक्ट चेसुकुंटे मीकु आ विधंगा टेक्स्ट कनपड़तुंदि। इक्कड एला उंदि, टाइम्स न्यू रोमन अनेदि ओक फॉन्ट। ఈ ఫాంట్ లాగా మీరు సెలెక్ట్ చేసుకుంటే దీనిలాగే మీ టెక్స్ట్ కనబడుతుంది। మీరు సెలెక్ట్ చేసిన టెక్స్ట్ దీనిలాగా కనబడుతుంది। చూడండి, టైమ్స్ న్యూ రోమన్, ఏరియల్, ఇవన్నీ డిఫరెంట్ ఫాంట్స్। ఇలా మీరు డ్రాప్ డౌన్ మీ లిస్ట్ లో కిందకి వచ్చే కొద్దీ మీకు ఆప్షన్స్ అన్ని కనబడతాయి। ఓకే, నేను కామిక్ సెన్స్ ఎంఎస్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను। ఓకే, చూడండి, నేను సెలెక్ట్ చేసిన టెక్స్ట్ ఆ ఫాంట్ అప్లై అయ్యింది ఇక్కడ। తర్వాత మనం సెకండ్ లైన్ కి సైజ్ అప్లై చేసి చూపిస్తాను, ఫాంట్ సైజ్। ఓకే, దేనికైనా మీరు ఏది చేయాలి అన్నా ముందుగా దాన్ని సెలెక్ట్ చేయండి। ఓకే, దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఈ పక్కన మీకు నంబర్స్ కనబడుతున్నాయి కదా, ఇది ఫాంట్ సైజ్। దీని మీద క్లిక్ చేయండి, ఆరో మీద క్లిక్ చేస్తే మీకు ఇది మీరు ఎంత నే నంబర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ నంబర్ ప్రకారం సైజ్ ఇంక్రీజ్ అవుతుంది। చూడండి, 26 సెలెక్ట్ చేశాను। ఓకే, మీరు దీని మీద కర్సర్ ప్లేస్ చేస్తే ఫస్ట్ లైన్ 18 లో ఉంది సైజ్, సెకండ్ లైన్ వచ్చేసి 26 లో ఉంది। ఈ విధంగా మీరు సైజెస్ అప్లై చేసుకోవచ్చు। తర్వాత అప్లై బోల్డ్ ఫాంట్ స్టైల్, మీకు కింద కనబడుతున్నాయి కదా BIU, ఈ మోడిట్ని ఫాంట్ స్టైల్స్ అంటారు। ఫస్ట్ ది బోల్డ్, సెకండ్ ఇటాలిక్, థర్డ్ ది అండర్లైన్। చూడండి, ఈ థర్డ్ లైన్ కి నేను బోల్డ్ అప్లై చేసి చూపిస్తాను। సెలెక్ట్ చేయండి, B మీద ప్రెస్ చేయండి। ఓకే, ఇది బోల్డ్ గా అపియర్ అవుతుంది మీకు। తర్వాత ఇటాలిక్ స్టైల్ ఎలా అప్లై చేయాలి, సెలెక్ట్ చేయండి, I మీద క్లిక్ చేయండి, ఇది ఇటాలిక్ స్టైల్। నెక్స్ట్ దీనికి అండర్లైన్ అప్లై చేసి చూపిస్తాను। నెక్స్ట్ లైన్ కి సెలెక్ట్ చేయండి, తర్వాత అండర్లైన్, మీరు U మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా అది అండర్లైన్ అవుతుంది। లేదు మీకు అండర్లైన్ లో కూడా డిఫరెంట్ స్టైల్స్ కావాలంటే ఈ పక్కన ఆరో మీద క్లిక్ చేయండి। చూడండి, ఇక్కడ మీకు డిఫరెంట్ స్టైల్స్ వస్తాయి। మీరు డబుల్ లైన్ కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు, సింగిల్ లైన్ కావాలంటే ఇది, ఇది స్ప్లిటెడ్ డాటెడ్ లైన్, ఇలాగ మీరు ఏది కావాలంటే అవి సెలెక్ట్ చేసుకోండి। చూడండి, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు దానికి కలర్స్ కూడా అప్లై చేయొచ్చు। అండర్లైన్డ్ కలర్ ఏ కలర్ లో రావాలి అనేది కూడా చూడండి, ఇక్కడ అండర్లైన్ కలర్ కి వెళ్లి మీకు ఏ కలర్ కావాలో సెలెక్ట్ చేసుకోండి, ఆ కలర్ లో లైన్ అండర్లైన్ అవుతుంది। నెక్స్ట్ మీకు ఇక్కడ ఒక ఏ కనబడుతోంది, దీని మీద మీరు ఆరో పెడితే ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ అని ఉంది, అంటే మీరు దీని మీద క్లిక్ చేస్తే కూడా మీ ఫాంట్ ఇంక్రీజ్ అవుతుంది। అలాగే పక్కన స్మాల్ ఏ ఉంది కదా, ఇది పెద్దదిగా కనబడుతోంది, చిన్నదిగా కనబడుతోంది, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఫాంట్ డిక్రీజ్ అవుతుంది। ఓకే, అది ఎలాగో చూడండి, నేను ఇదే ఫాంట్ సైజ్ అప్లై ఫాంట్ సైజ్ టు దిస్ లైన్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను। చేసిన తర్వాత ఈ పెద్దగా ఉన్న ఏ మీద క్లిక్ చేయండి, చూడండి ఫాంట్ ఇంక్రీజ్ అయ్యింది। అలాగే డిక్రీజ్ అవ్వాలి అంటే ఈ చిన్నగా ఉన్న ఏ మీద క్లిక్ చేయండి, ఓకే ఫాంట్ డిక్రీజ్ అయ్యింది। ఈ విధంగా కూడా మీరు ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయొచ్చు। తర్వాత దీని పక్కన చూడండి, ఇది చేంజ్ కేస్. చేంజ్ కేస్ అంటే ఏంటో చెప్తాను। ఈ లైన్కి రండి, అప్లై చేంజ్ కేస్ టు దిస్ సెంటెన్స్, దీన్ని సెలెక్ట్ చేయండి। ఇది ఎలా ఉంది, అన్ని స్మాల్ లెటర్స్లో ఉన్నాయి। ఇప్పుడు మనం ఇక్కడ చేంజ్ కేస్ దగ్గర యారో ఉంది కదా, ఈ యారో మీద క్లిక్ చేయండి। చేసిన తర్వాత ఫస్ట్ది సెంటెన్స్ కేస్. సెంటెన్స్ కేస్ అంటే ఎలా ఉంది, మీకు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉంది,
सो ई विधंगा मीकु मन सेंटेंस रावाली अंटे सेंटेंस के सेलेक्ट चेयंडि अंटे इदि सेलेक्ट चेस्ते फस्ट क्यारेक्टर कैपिटल अवुतुंदि सेंटेंस लो फस्ट क्यारेक्टर कैपिटल अवुतुंदि ओके चूडंडि इदि क्लिक चेस्ते एमैंदि चूडंडि फस्ट दि ए अनेदि कैपिटल अय्यिंदि तर्वात सेकंड अप्लाई चेस्तुंडि सेकंड एंटि लोवर केस लो अन्नी कूडा स्मॉल लेटर्स ए उंटायि इदि क्लिक चेयंडि చూడండి అన్ని స్మాల్ లెటర్స్ కింద చేంజ్ అయిపోయిని నెక్స్ట్ థర్డ్ ది అప్పర్ కేస్ అన్ని అప్పర్ కేస్ కి మారిపోతాయి ఓకే అబ్జర్వ్ చేయండి చూడండి అన్ని అప్పర్ కేస్ కి చేంజ్ అయ్యింది నెక్స్ట్ క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ఏంటి మీకు సెంటెన్స్ లో ఫస్ట్ ప్రతి వర్డ్ లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అవుతుంది చూడండి చూడండి అప్లై చేంజ్ కేస్ టు దిస్ లైన్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అయ్యింది ఈ వర్డ్ లో అప్లై అనే వర్డ్ లో ఏ క్యాపిటల్ అయ్యింది చేంజ్ లో సి క్యాపిటల్ అయ్యింది సో ఇలాగా ఒక సెంటెన్స్ తీసుకుంటే ప్రతి వర్డ్ లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అవుతుంది అది మీకు క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ నెక్స్ట్ టోగల్ కేస్ ఏంటి దీనికి ఆపోజిట్ ఫస్ట్ లెటర్ స్మాల్ అవుతుంది మిగతావన్నీ క్యాపిటల్ అవుతాయి చూడండి ఈ విధంగా మనం చేంజ్ చేయొచ్చు ఇది చేంజ్ కేస్ నెక్స్ట్ అప్లై టెక్స్ట్ కలర్ అండ్ టెక్స్ట్ హైలైటర్ ఈ సెంటెన్స్ కి టెక్స్ట్ కలర్ చేంజ్ చేసి చూపిస్తాను మీకు ఫస్ట్ ఈ కింద ఏ అని ఉంది కదా ఇక్కడ మీరు ఆరో మీరు ప్లేస్ చేస్తే మీకు ఫాంట్ కలర్ అంటుంది అంటే అక్కడ ఉన్న టెక్స్ట్ కలర్ ఇప్పుడు బ్లాక్ ఉంది మనం ఇది క్లిక్ చేస్తే మనం కావాల్సిన కలర్ కి ఇది చేంజ్ చేసుకోవచ్చు క్లిక్ చేయండి ఓకే చూడండి నేను గ్రీన్ సెలెక్ట్ చేశాను అది టెక్స్ట్ కలర్ ఎలా ఉంది గ్రీన్ గా మారిపోయింది తర్వాత ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడికి రండి ఈ పక్కన ఉంది కదా ఏ బి అని చెప్పి ఒక పెన్ గుర్తుంది దాని మీద అది టెక్స్ట్ హైలైటర్ దాన్ని క్లిక్ చేయండి చూడండి ఆ టెక్స్ట్ హైలైట్ అయ్యింది ఓకే అలాగే ఈ ఫస్ట్ లైన్ సెలెక్ట్ చేస్తున్నాను దీనికి ఇక్కడ చూడండి ఏబిసి అని రాసి దాని మీద అది కొట్టేసినట్టు మనకు కనబడుతోంది స్ట్రైక్ త్రూ చేసినట్టు అన్నమాట స్ట్రైక్ చేసినట్టు ఇది క్లిక్ చేస్తే ఆ లైన్ స్ట్రైక్ త్రూ అవుతుంది ఓకే ఓకే ఈ విధంగా ఫాంట్ గ్రూప్ ని మనకు కావాల్సిన విధంగా వాడుకోవచ్చు ఇక్కడ బ్రాకెట్ లో ఉన్నవని షార్ట్ కట్స్ మీరు ఫాంట్ సైజ్ ఇంక్రీస్ చేయాలి అంటే ఈ కంట్రోల్ ఈ కర్లీ బ్రేసెస్ ప్రెస్ చేయండి చూడండి ఇది ఓపెన్ బ్రేసెస్ క్లోజ్డ్ బ్రేసెస్ ఇవి మీరు ట్రై చేయండి ఇవి షార్ట్ కట్స్ యూస్ చేసి ఫాంట్ సైజ్ ఇంక్రీస్ డిక్రీస్ చేయొచ్చు నెక్స్ట్ బోల్డ్ ఒక టెక్స్ట్ కి బోల్డ్ అప్లై చేయాలి అంటే కంట్రోల్ బి నెక్స్ట్ ఇటాలిక్ స్టైల్ అప్లై చేయాలంటే కంట్రోల్ ఐ అండర్లైన్ చేయాలి అంటే కంట్రోల్ యు ఓకే ఇవన్నీ షార్ట్ కట్ కమాండ్స్ ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ కంట్రోల్ ఐ అంటే మీరు కంట్రోల్ ప్లస్ మీరు ప్రెస్ చేయక్కర్లేదు కంట్రోల్ ఐ కలిపి ప్రెస్ చేయమని దీని మీనింగ్ ఇక్కడ కూడా కంట్రోల్ యు కలిపి ప్రెస్ చేయండి ప్లస్ అక్కర్లేదు మీరు ప్లస్ ప్లస్ ప్రెస్ చేయక్కర్లేదు ఓకే ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో థాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో హిట్ ద లైక్ బటన్ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్